రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులకు బస్సు కోసం ఎదురు చూపులు తప్పడం లేదని టీఎస్ 24 న్యూస్ ఛానల్ ప్రచురించిన వార్తతో స్పందించారు సిరిసిల్ల డిపో మేనేజర్. విద్యార్థుల సమస్యను బస్ టైమింగ్స్ తెలుసుకొని సమస్యను పరిష్కరిస్తామన్నారు. మీరు ఎస్ఎంసీ చైర్మన్ ఉన్నారు కదా, ఈ పిల్లల బాధలేదు ఇంత దారుణంగా ఉన్నాయి. పిల్లల బాధల గురించి ఇంతకుముందు కూడా డిఎం సిసిల డిపో మేనేజర్ గారికి దృష్టి తీసుకెళ్లడం జరిగింది. మరియు కొండాపూరు ఆవునూరు గూడెం సర్పంచ్ గారిలో కూడా విన్నపం చేసిన నా తరఫున. అయితే ఏంటంటే మన స్కూలు ఇక్కడ మిడిల్లో ఉన్నది కాబట్టి, ఇరు గ్రామాలకు మధ్యలో ఉన్నది కాబట్టి పిల్లలకు కొండాపూర్ నుంచి వచ్చే బస్సు ప్రొద్దున 7:30కి బయలుదేరితే పిల్లలు ఇక్కడికి వచ్చేసరికి 8 కరెక్టే వస్తుంది సందర్భం. కానీ తిరుగు ప్రయాణంలో అది ఒకటే సర్వీసు, రెండు రూట్లకు కానీ తిప్పడం జరుగుతుంది. ఇప్పుడు 4:45కి స్కూల్ వదిలిపెట్టిన తర్వాత 4:45 అంటే మినిమంగా 5:20 వరకు వస్తుంది సర్వీసు. అది చీకోడు, మొర్రాయిపల్లె, ముస్తాబాద్, బందనకల్, తిరుమతి, మొర్రాపూరు వాళ్ళని వదిలిన తర్వాత మళ్ళీ కొండపూర్ పిల్లలకి తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చేసరికి 6:20 అవుతుంది. పిల్లలకు ఈ మన బస్ షెల్టర్ దగ్గర కూడా లైట్ లేక కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉండడం భయమేస్తే అమ్మాయిలు ఆ బ్యాగులు వాళ్ళ లగేజ్ బ్యాగులు వేసుకొని ఆ బస్ స్టాండ్ వరకు కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి ఆ బస్ స్టాండ్ దగ్గర కూర్చుండి 6:30కి ఆ బస్సు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 7:30 అవుతుంది. దయచేసి మా పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా డిఎం గారు తమరు వెంటనే స్పందించి మా పిల్లలకు ఏదైనా సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. ఈరోజు సిరిసిల్ల డిపో మేనేజర్ గారు సారు ఆదర్శ పాఠశాల ముస్తాబాద్ నుండి ఆవునూరు గూడెం కొండాపూర్ వెళ్ళే విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని సార్ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సారు వెంటనే స్పందించి తానే స్వయంగా మేనేజర్ సార్ గారు టైం టేబుల్ సరైన వేళలకు బస్సులు వస్తలేవన్న దాని విషయమా తానే స్వయంగా వచ్చి ఇక్కడ బస్సుల టైం టేబుల్ పరిష్కారం చేయడం జరిగింది.